హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఒక వెబ్సైట్ యొక్క ఓనర్ ఎవరు ఆ వెబ్సైట్ ఏ రోజు క్రియేట్ చేయబడింది మరియు దాని ఎక్స్పైరేషన్ డేట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఇక్కడ నేను గూగుల్ ప్లే స్టోర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సెర్చ్లో నేను టైప్ చేస్తున్నాను మనం యూజ్ చేసే అప్లికేషన్ పేరు ఏంటంటే హూ ఈజ్ అండ్ డిఎన్ఎస్ లుకప్ హైఫండ్ డొమైన్ ఐపి సో ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాం దీని యొక్క సైజ్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వన్ పాయింట్ త్రీ ఎంబీ ఉంది ఇక్కడ నేను ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తున్నాను వన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి తొందరగానే ఇది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఎంటైర్ డొమైన్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ ఈ టెక్స్ట్ బాక్స్లో నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ టైప్ చేస్తున్నాను మీకు ఏ వెబ్సైట్ యొక్క ఓనర్ పేరు తెలుసుకోవాలా వెబ్సైట్ వెబ్ అడ్రస్ ఇక్కడ నేను టైప్ చేయండి నేను ఇక్కడ శాంపుల్కి మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని టైప్ చేశాను సెర్చ్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ ఎప్పుడు క్రియేట్ చేయబడింది నైన్టీన్ నైంటీ వన్ ఎక్స్పైర్ ఎప్పుడవుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ రిజిస్టర్డ్ డొమైన్ ఐడి అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ దీని యొక్క ఓనర్ ఇక్కడ రిజిస్టర్డ్ దగ్గర చూడొచ్చు ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్కి ఇది రిజిస్టర్ అయిందంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఎక్కడ దాని యొక్క అడ్రస్ వన్ మైక్రోసాఫ్ట్ వే రెడ్ మండ్ డబ్ల్యూఏ సో యూఎస్లో ఇది రిజిస్టర్ అయింది సో నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్లోనే ఇక్కడ అబ్యూజివ్ కాంటాక్ట్ ఈమెయిల్ ఉంది అంటే మిస్యూజ్ కనుక ఎవరైనా చేస్తే వెబ్సైట్ని ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మనం మెయిల్ చేయొచ్చు సో ఏదైనా మిస్యూజ్ కనుక అయితే ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ కూడా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళకి తెలియజేయచ్చు అని అర్థం సో ఈ విధంగా మనం ఏదైనా వెబ్సైట్ యొక్క ఓనర్ నేమ్ని మనం తెలుసుకోవచ్చు సో యాప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది హూయిజ్ అండ్ డిఎన్ఎస్ లుకప్ అనేటువంటి అప్లికేషన్ సో హోప్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ